ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము చాలా మంది కూడా దయ్యాలు పిశాచాలు భూతాలు ఏవో అన్ని కూడా నెగటివ్ ఎక్కువ కళ్ళలోకి వస్తుందమ్మా అని కూడా ఎక్కువ మంది బాధపడుతుంటారు వాడి పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చాలా మంది కూడా ఎప్పుడు నాకు ఇలా భయంకరమైన కళ్ళలు వస్తూ ఉంటాయి ఏంటమ్మా ఇది అని కూడా భయపడుతూ ఉంటారు అలా రావడానికి గల కారణం ఏంటి ఎటువైపు తిరిగి పడుకుంటే అలా కళ్ళలు వస్తాయి ఎటు తిరిగి పడుకోకూడదు ఎటు తిరిగి పడుకోవాలి అనేది కూడా చాలా మంది కూడా పెద్దవాళ్ళు తెలియజేస్తుండేదే ఇప్పుడు చెప్పేది అదొక ప్రశ్నార్థకంగా ఉంటుంది అందుకని ఎటువైపు తిరిగి పడుకోవాలి ఎటువైపు తిరిగి పడుకుంటే అలాంటి చెడు కళ్ళలు వస్తాయి పిశాచాలు కళ్ళలోకి వస్తాయి అని అంటే మన పెద్దవాళ్ళు తెలియజేసేది కుడి వైపున తిరిగి పడుకుంటే నెగటివ్ ఆ కళ్ళలు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి తెలియజేసేవాడు దానికి గల కారణం ఏమిటి ఎందుకు అలా తిరిగి పడుకుంటే వస్తాయి అలా తిరిగి పడుకోకూడదు ఎడమ వైపే తిరిగి పడుకోవాలి అని చెప్పేవాడు ఎందుకు అలా ఎడమ వైపు తిరిగి పడుకోవాలి అని అంటే మనం భోజనం చేసి భోజనము అల్పాహారం ఏదైనా సరే రాత్రి తిరిగి తిని పడుకున్న తర్వాత అది మొత్తం కూడా ఎడమ భాగం వైపే ఉంటుందిట అది చక్కగా అరగటం కోసం కావచ్చు అలా అని చెప్పేసి ఎడమ వైపే తిరిగి పడుకోవాలి అని చెప్పి పెద్దవాడు తెలియజేసేవాడు ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిది అని అది ఒక పద్ధతి ఆ తర్వాత ఇది కుడివైపు తిరిగి పడుకోవటం ఎప్పుడు అని అంటే నిద్ర లేచే ముందు కుడివైపు తిరిగి పడుకొని నిద్ర లేవాలిట నిద్ర లేచేటప్పుడు మాత్రం అలా లేవాలి ఎప్పుడైనా సరే అలా అంటే రెగ్యులర్గా కనుక ఇది ఫాలో అవుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిదిట అలాగే చెడు కళలు అనేవి రావు ఈ భూత ప్రేత పిశాచాలు అనేటువంటివి కళలోకి రాకుండా ఉంటాయి కుడివైపు తిరిగి పడుకుంటే వస్తాయి అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు కుడివైపు తిరిగి పడకుండా ఎడమవైపు తిరిగి పడుకోబెట్టి చిచ్చగొట్టేవాడు చిన్నపిల్లల్ని కూడా ఎడమవైపే తిప్పి పడుకోబెట్టి చిచ్చగొట్టేవాడు పిల్లలు అందుకనే ఒకసారి ఎందుకు వాడేమో చెప్పలేరు పెద్దగా ఏడుస్తారు నిద్రపోతూ మంచి నిద్రలో ఉంటారు సడన్గా లేచి ఏడిచేస్తారు వాడు బయటకు ఎక్స్ప్రెస్ చేయలేరు పాపం మరి పిల్లలకు కూడా కళలు అనేవి వస్తూ ఉంటాయి మరి అలా పాజిటివ్ ఎనర్జీ కోసం అని చెప్పేసి ఎడమ వైపు తిరిగి పడుకోబెట్టి చిచ్చగొట్టడం మంచిది అలాగే చక్కగా హనుమాన్ చాలీసాను మీద చెయ్యి వేసి హనుమాన్ చాలీసాను చదువుతూ పడుకోబెట్టాలి పిల్లల్ని ఎప్పుడు చాలా మంచిది హనుమాన్ చాలీసాను చదువుతూ కనుక పడుకోబెడితే నెగటివ్ అనేది రాదు ఉండదు కేవలం పాజిటివ్ ఎనర్జీ తీసుకోబెడతారు పెద్దవాడైనా సరే మీకు నిద్ర పట్టే వరకు హనుమాన్ చాలీసాను చదువుతూ పడుకోండి నిద్ర చక్కగా వస్తుంది అలాగే కళలు అనేవి కూడా మంచి మంచి కళలు వస్తాయి లేవంటే అసలు కళలు రావు ఎక్కువ మందికి అసలు కళలు అనేవి రావంటారు అది చాలా మంచిది యథార్థంగా అసలు ఎలాంటి కళలు రావు అని అంటే చాలా చాలా మంచిది పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పేసి పెద్దవాడు చెప్పేవాడు సో ఇలాంటివి ఎన్నో మరిన్ని అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.